మనకి కొద్దిగా వయసు రాగానే వెంటనే చర్మం ముడతలు పడి చిన్న వయసు వారైనా చాలా పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు. ముఖం పైన ముడతలు రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలంటే మంచి మంచి రెమెడీస్ అయితే ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఎక్కువగా నీరు కూడా తాగుతూ ఉండాలి, అంటే మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా చర్మం అనేది సాగకుండా ఉంటుంది. మీరు ఈ రెమెడీ కోసం ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని అంటే అవిసె గింజల్ని తీసుకోండి. ఇవి మార్కెట్లో చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయండి, మీకు కావాలంటే అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి, అక్కడ నుంచి అయినా తెప్పించుకోవచ్చు. తర్వాత రైస్ను కూడా ఇంతే మోతాదులో, అంటే మనము అవిసె గింజలు ఏ మోతాదులో అయితే తీసుకుంటున్నామో ఒక 2 స్పూన్ల వరకు అవిసె గింజలు, అలాగే 2 స్పూన్ల వరకు కొద్దిగా రైస్ని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఇందులో మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే పాలని, కాచిన పాలని ఒక బౌల్ నిండా, అంటే ఒక టీ గ్లాస్కి ఒక 2 గ్లాసులు యాడ్ చేయండి. ఎందుకంటే మనం వీటిని మరిగిస్తాం కాబట్టి పాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి సరిపోతుందన్నమాట. ఇలా మీరు ఈ 3 కలిపి స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఎంతసేపు మరిగించుకోవాలి అంటే మనకి కొంచెం జల్లు అవుతుంది అన్న మూమెంట్లో మనం ఈ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి అవిసె గింజలు చాలా ఫాస్ట్గానే మనకి జెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా కొంచెం గట్టిపడేంత వరకు ఉంచుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మనకి అవిసె గింజల వల్ల చర్మం పైన కనిపించే సన్నని గీతలు, ముడతలు, మచ్చలు మరియు వృద్ధాప్యంకి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ లైన్స్ ఏవి రాకుండా చేస్తుందన్నమాట. ఈ జెల్లు పెట్టడం వల్ల చాలా మంచి లాభమే ఉంది, చర్మానికి ఎవరైనా వాడుకోవచ్చు. ఇలా మనకి చిన్నగా మనకి స్టవ్ పైన ఇది జెల్ మాదిరిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి. క్లాత్ సహాయంతోనే స్ట్రెయిన్ చేయండి, ఎందుకంటే మనం ఈ క్రీమ్ని రెడీ చేయాలంటే మీరు స్ట్రెయినర్ కానీ అలాంటిది వాడకుండా డైరెక్ట్ క్లాత్ అయితేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చేస్తుందన్నమాట. సహజంగా మనకి యవ్వనంగా ఉండేలా ఈ క్రీమ్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఇందులో రైస్ కూడా వేసుకున్నాం కాబట్టి రైస్ వల్ల చర్మానికి మెరిసే గుణం ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనకి రైస్లో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం అనేది బాగా బ్రైట్గా అలాగే కాంతివంతంగా కనిపించడానికి మనకి రైస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ 2 మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం వల్ల చర్మం పైన ఎంత వృద్ధాప్యం ఛాయలు ఉన్నా మనకి కళ్ళ దగ్గర కానీ, చిన్ దగ్గర కానీ, ఇలా నోస్ దగ్గర కానీ, చాలామందికి నుదురు దగ్గర కూడా కొంతమందికి బాగా ముడతలు వచ్చేసి చిన్న వయసులోనే బాగా స్కిన్ అనేది సాగిపోయినట్టుగా బాగా ఈజీగా కనిపిస్తుంది. అలాంటి వారు ఎవరు ఇబ్బంది పడుతున్నా ఈ క్రీమ్ని మీరు రెడీ చేసుకొని తప్పకుండా వాడాలి. ఇప్పుడు మనము ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఈ రైస్ అండ్ అవిసె గింజల్ని పడేయకూడదండి. దీన్ని ఏం చేస్తారంటే మిక్సీ జార్లో వేసి మిక్సీలో కొంచెం గరుకుగా మిక్సీ పట్టేసేయండి. ఎందుకు అంటే దీన్ని ఒక స్క్రబ్లా మనం యూజ్ చేసుకుంటే మన ఫేస్ పైన ఏదైనా డట్ ఉన్న పోతుంది, అలాగే మనకు వృద్ధాప్య ఛాయలు ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ కావడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీరు వీటిని కూడా ఒక స్క్రబ్లా ఒక ప్యాక్లో వేసుకోవచ్చు. నేను ఇందులో వేసేసి కొంచెం మిక్సీ పట్టేశాను, కాస్త బరకగా అయితే ఉంది, కాకపోతే ఇది బరకగా ఏమనిపించదు, చర్మానికి అప్లై చేసేటప్పుడు చాలా మెత్తగానే ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే వీని కొంచెం మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో స్క్రబ్బింగ్ 1 స్పూన్ వరకు ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా బాదం ఆయిల్ని వేసేయండి. బాదం నూనెలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఇందులో ఖనిజాలు ఉండడం వల్ల ఇది చర్మం సమస్యల్ని ప్రతిదీ ఏదున్నా సరే క్లియర్గా చేయడానికి బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ పైన ఏదైనా రేడియేషన్, దెబ్బతిన్న చర్మం అలాంటిది ఉన్నా కూడా బాగా మనకి రిపేర్ చేయడం కానీ అలాంటిది చేసి చర్మాన్ని తేమగా ఉంచడానికి మనకు బాదం నూనె బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మిగతా స్ట్రెయిన్ చేసిన రైస్ అండ్ అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ని ఇలా మిక్సీ పట్టేసి కొంచెం బాదం ఆయిల్, ఇది లేని వాళ్ళు బాదం మా దగ్గర ఆయిల్ లేదండి మరి ఏం చేయమంటారు అని అంటారా, బాదం ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ని ఒక 2-3 చుక్కల వరకు వేసుకొని ఇలా మీ ఫేస్ పైన స్క్రబ్ చేయండి. కొద్దిగా స్క్రబ్ చేసి ప్యాక్లో వదిలేయండి, స్క్రబ్ చేసి మరి వెంటనే తుడిచేయద్దు. ఒక 10 నిమిషాల వరకు మీ స్కిన్ పైన ఇది అలాగే ఉంచేసి కాసేపు ఆగిన తర్వాత కాస్త ఆరుతుంది, ఆరిన తర్వాత వాటర్తో క్లీన్ చేయండి. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది కొంచెం మీకు లెంత్ ఎక్కువగా అనిపిస్తుండొచ్చు కానీ
ఏదైనా సరే నేను ఒక ఐటెం గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. మెయిన్గా ఏంటంటే ఏ కేటగిరీస్ వీడియోస్ చూస్తున్నారు అంటే మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి విసుకురాదు వీడియో. అదర్ ఏదైనా చూసే వాళ్ళకు వీడియో కనిపించినప్పుడు ల్యాగ్ అనిపిస్తుంది కదా, అలాంటి వారికి ఎవరికైనా విసుకొచ్చేస్తుంది, ఏంటి సోది అనుకుంటారు. అలాంటి వారు ఎవరైనా సరే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఈ వీడియో కావాలి అనుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ మొత్తం చూసి లాస్ట్ వరకు చూసి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా 10 నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేసేయండి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగా ఈ క్రీమ్ లైట్గా అంటే మనకి ఇది కొంచెం లూజ్గానే ఉంది, మీరు కాస్త కావాలనుకుంటే కొంచెం గట్టిపడేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. దీంట్లో కొద్దిగా బాదం ఆయిల్, అలాగే ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఈ విటమిన్ క్యాప్సూల్ కానీ లేదంటే మీ దగ్గర కొబ్బరి నూనె కానీ ఏది ఉన్నా సరే మీరు ఇందులో కొంచెం యాడ్ చేయండి. తర్వాత రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ని ఇందులో ఒక 3-4 చుక్కల వరకు వేసుకోండి. ఇది కూడా చర్మం పైన మన చర్మం టైట్గా చేయడానికి బాగా పనిచేస్తుందండి, యాక్నీ ట్రీట్మెంట్ చేస్తుంది, అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండడం వల్ల మన చర్మం పైన తాజాగా స్కిన్ని బ్రైట్గా చేయడానికి అలాగే టైట్గా చేయడానికి బాగా పనిచేస్తుంది. మనకి రోజ్ ఫ్లవర్స్ ఎలాగో మనకెంత స్కిన్కి చాలా మంచిదో ఇది రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఇంకా ఈ విటమిన్ గురించి ఇంకా చాలా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ పడదు, వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం కాదు, మాకు పడదు మరి ఏం చేయమంటారు అన్న వాళ్ళు మీరు స్కిప్ చేసి మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కాస్త వేసుకోండి. అది కూడా వద్దంటే మీరు డైరెక్ట్గా దీన్ని ఫేస్ కూడా అవి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి. ఇలా కనుక మీరు వీక్లీ 1 టైం అయినా చేస్తే మీ స్కిన్ పైన ఎంత ముడతలు ఉన్న చర్మం అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది టైట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్